ఇటీవల మేము కొన్ని ఐరన్ స్క్రాప్ పేపర్లు తయారు చేశాం. వాటిని ఈరోజు మరి పత్రికల వారికి ప్రదర్శిస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే మాకు అంతర్జాతీయ పేరు తీసుకొచ్చిన ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహాల మీద మాకు మక్కువ. మేము మామూలుగా బ్రాంజు ఫైబర్ విగ్రహాలు తయారు చేసిన వీటిని మాకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది కాబట్టి వీటిని ఎప్పుడు విగ్రహాలు ఎప్పుడు తయారు చేస్తూ ఉంటాం. మరి ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 15 సంవత్సరాలుగా మా అబ్బాయి మాస్టర్ డిగ్రీ కలకత్తా యూనివర్సిటీ మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న కాడి నుంచి మరి ఈ వర్కులు తయారు చేస్తూ ఉన్నాం. ఈ వర్కుల ద్వారా మేము ఎంతో గుర్తింపు వచ్చింది కాబట్టి నిరంతరం ఏదో ఒకటి విగ్రహాలు తయారు చేస్తూనే ఉంటాం. ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో ప్రయోగాత్మకంగా ముందుకెళ్తూ ఉన్నాము. చిన్న ఐరన్ స్క్రాప్ మెటీరియల్ను ఉపయోగించి, అంటే నట్లు బోల్ట్ను ఉపయోగించి చిన్న చెట్లు, పక్షులు అటువంటి విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టి ఇప్పుడు భారీ స్థాయి విగ్రహాలని దాదాపు 25 అడుగుల విగ్రహాల వరకు ఇప్పుడు తయారు చేస్తున్నాము. వీటిని కొన్ని ఆర్డర్ మీద కూడా తయారు చేస్తున్నాం, కొన్ని మామూలుగా కూడా తయారు చేసుకుంటున్నాం. వీటిని ఎక్కువగా ఎగ్జిబిషన్స్ చేసి ఎగ్జిబిషన్స్ ద్వారా సేల్ చేస్తూ ఉంటాము. బెంగళూరు, బాంబే వంటి నగరాల్లో ప్రత్యేకమైన పార్కుల్లో అందరిని ఆకర్షించడానికి, వచ్చే జనాన్ని ఆకర్షించడానికి వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. అలాగే 5-స్టార్ హోటల్స్లో పెట్టడానికి కూడా వీటిని ఎక్కువగా తీసుకోవడానికి లైక్ చేస్తూ ఉన్నారు. ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని తయారు చేసి జాతీయ స్థాయిలో ఎన్నో పత్రికలు, అన్ని పత్రికలు, దాదాపు దేశంలో ఉన్న అన్ని పత్రికలు వాటి నుంచి ప్రచురించడం, ఎలక్ట్రానిక్ మీడియా కూడా వాటిని చూపించడం ద్వారా మాకు దేశవ్యాప్తంగా ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో ఒక గుర్తింపు, ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. వీటిని ఇంకా రకరకాల మెటీరియల్స్ ఉపయోగించి ఇంకో భారీ స్థాయిలో తీసుకెళ్ళి మాకు ఆల్రెడీ అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్ వారిలో బుక్లో మాకు నమోదై ఉన్నాము. ఇంకా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వంటి పెద్ద రికార్డులో కూడా స్థానం సంపాదించడానికి కృషి చేస్తూ ఉంటాం. మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి ప్రత్యేక పేరు తీసుకోవడానికి, ఐరన్ స్క్రాప్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తీసడానికి మా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటాం.